హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ బాజీ వెల్కమ్ బ్యాక్ టు టెక్ యూబర్ తెలుగు మన ప్రీవియస్ వీడియోలో డైనాడ్ రైస్ ని తో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అన్న దాని గురించి తెలుసుకున్నాం ఒకవేళ మీరు ఆ వీడియోని మిస్ అయినట్లయితే ముందుగా ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి ఈ వీడియోలో మనం యూస్ చేసి మన లోడ్ టెస్ట్ ని ఎలా అనలైజ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాం సో ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రైట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం బిఫోర్ మనం గా లోడ్ టెస్ట్ స్టార్ట్ చేయబోయే ముందు మన సర్వర్స్ కానివ్వండి సర్వీసెస్ అన్ని కూడా డైనాట్రేస్ లో మానిటర్ అవ్వబడాలన్నమాట ఒకవేళ డైనాట్రేస్ తో ఆ సర్వర్స్ మానిటర్ అవ్వకపోతే మనం డైనాట్రేస్ అడ్మినిస్ట్రేటర్ తో వర్క్ చేసి ఆ సర్వర్స్ కానివ్వండి ఆ సర్వీసెస్ కానివ్వండి మానిటర్ అయ్యేలాగా చూసుకోవాలి ఓకేనా ఇన్ కేస్ డైనాట్రేస్ తో మానిటర్ చేయడం కుదరకపోతే ఫస్ట్ కేసులో అట్లీస్ ఇన్ బిల్ట్ మానిటరింగ్ టూల్స్ ని యూస్ చేసి ఆ సర్వర్స్ ని మానిటర్ చేసుకోవాలి ఎగ్జాపుల్ లినిక్స్ లో మనకి ఇన్బిల్డ్ టూల్స్ లైక్ టాప్ ఐవో స్టాట్స్ ఉన్నాయి కదా వాటిని యూస్ చేసి సర్వర్ యొక్క వైస్ లెవెల్ హెల్త్ మెట్రిక్స్ అయినా మనం గెట్ చేసుకున్నట్టుగా చూసుకోవాలి ఓకే వన్స్ మనం సర్వర్స్ కానివ్వండి సర్వీసెస్ డైరెక్టర్స్ లో మానిటర్ అవుతుంటే మనం శానిటీ చెక్ చేసుకోవాలి ఆ సర్వర్స్ యొక్క మెమరీ డిస్క్ నెట్వర్క్ ఎలా ఉన్నాయి ఓకేనా ఇన్ కేసు మనం డైరెక్టర్స్ లో మానిటర్ చేస్తున్నప్పుడు ఆ సిపి యూటిల ఉంది అనుకోండి టెస్ట్ కి ముందు అప్పుడు మనం అసలు ఆ సిపి ఎందుకు నైన్టీ పర్సెంట్ వెళ్ళిందని ఇన్వెస్టిగేట్ చేసుకుని ఆ ఇష్యూ ఫిక్స్ చేసుకున్న తర్వాతే టెస్ట్ స్టార్ట్ చేయాలి అదర్వైజ్ మన లో టెస్ట్ లో వచ్చే రిజల్ట్స్ అన్ని కూడా ట్రూ పెర్ఫార్మెన్స్ ని రిఫ్లెక్ట్ చేయవన్నమాట ఓకే సర్వర్ హెల్త్ తో పాటు మనం సర్వీసెస్ యొక్క హెల్త్ కూడా మనం ముందుగా చెక్ చేసుకోవాలి అది ఎలా చేస్తామంటే మేబీ ఒక సింగిల్ యూజర్ టెస్ట్ రన్ చేసి ఆ ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైమ్స్ ఎలా ఉన్నాయో విత్ ఇన్ ఎస్ఎల్ఏ ఉన్నాయా లేవా అనేది మనం వాలిడేట్ చేసుకోవాలి ఎందుకంటే సింగిల్ యూజర్ ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైమ్స్ ఎస్ఎల్ఏ మీట్ అవ్వకపోతే పెట్టి టెస్ట్ చేస్తే డెఫినెట్ గా ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎస్ఎల్ఏ మీట్ అనమాట సో అప్పుడు దెర్ ఇస్ నో పాయింట్ కదా మనం లోడ్ అంత అంత ఎఫర్ట్ పెట్టి లోడ్ టెస్ట్ చేసి ఆ వచ్చిన రిజల్ట్స్ అగన్ ఎస్ఎల్ఏ కంపేర్ చేయటం అందుకని సింగిల్ యూజర్ రెస్పాన్స్ టైమ్స్ ఎస్ఎల్ఏతో అవుతున్నాయా లేదా ముందుగా చెక్ చేసి ఒక మీట్ అవ్వకపోతే డైనాట్రెస్ ని యూస్ చేసి అవి ఎందుకు మీట్ అవ్వట్లేదు దాని రూట్ కాదు ఐడెంటిఫై చేసి వాటిని ఫిక్స్ చేసిన తర్వాత మనం యాక్చువల్ టెస్ట్ చేయాలన్నమాట ఓకే నెక్స్ట్ మనం డైనాట్రెస్ లో డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకుంటాం కదా మన అప్లికేషన్ కోసం సో ఆ డాష్ బోర్డ్ లో అంతా కూడా మనకి డిఫరెంట్ టైల్స్ ఉంటాయి ఆ టైల్స్ లో డేటా అంతా ప్రాపర్ గా వస్తుందా లేదన్నది టెస్ట్ స్టార్ట్ చేయక ముందే మనం చెక్ చేసుకోవాలన్నమాట ఒకవేళ ఏదైనా టైల్స్ లో డేటా రాకపోతే అది ఎందుకు రాలేదు అనేది ముందుగా చెక్ చేసుకుని ఆ ఇష్యూ ఫిక్స్ చేసుకున్న తర్వాత టెస్ట్ స్టార్ట్ చేయాలి ఒకవేళ మనం ఈ చెక్ చేయకుండా టెస్ట్ స్టార్ట్ చేసేసాం అనుకోండి టెస్ట్ అయిపోయిన తర్వాత డైనాట్రీస్ లో మన డాష్ బోర్డ్ లో చూస్తే మనకు కావాల్సిన డేటా అనేది ఉండదు కదా అందుకని టెస్ట్ స్టార్ట్ ముందే ఆ డాష్ బోర్డ్ లో ఉండే టైల్స్ అన్నింటిలో కూడా ప్రాపర్ గా డేటా వస్తుందా లేదనేది వాలిడేట్ చేసుకుని ఆ తర్వాత టెస్ట్ స్టార్ట్ చేయాలి ఓకే టెస్టింగ్ రిసోర్సెస్ ఎప్పుడు కూడా ప్రొడక్షన్ డైనాట్రీస్ ఎన్వైరాన్మెంట్ యాక్సెస్ అనేది తెచ్చుకోవాలి ఇన్ కేసు వాళ్ళ అప్లికేషన్ కనుక ప్రొడక్షన్ ఆల్రెడీ డిప్లై అయ్యి ఉంటాయి ఎందుకంటే అప్పుడే మనకి వాళ్ళ అప్లికేషన్ రియల్ వరల్డ్ సినారియస్ లో ఎలా వర్క్ అవుతుంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది ఓకే సో బిజినెస్ టీమ్ ఆ అప్లికేషన్ టీమ్ మనకి ఎస్ఏస్ ఇస్తారు కదా మనం కరెంట్ ప్రొడక్షన్ మెట్రిక్స్ తో క్రాస్ చెక్ చేసుకోవచ్చు వెదర్ వాళ్ళ ఎస్ఎల్ఏస్ అసలు కరెంట్ ప్రొడక్షన్ మీట్ అవుతున్నాయా లేవా అని కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అప్లికేషన్ టీమ్ ఆర్ బిజినెస్ టీమ్ వాళ్ళ ఎస్ఎల్ఎస్ అనేవి రియలిస్టిక్ గా ఉండవు అనమాట సపోజ్ వాళ్ళు వాళ్ళ ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం వన్ సెకండ్ లో ఉండాలనుకుంటారు కానీ ప్రొడక్షన్ లో చూస్తే అది త్రీ సెకండ్స్ లో ఉంటుంది సో అటువంటి సిచువేషన్ మనం ఏం చేస్తామంటే ప్రొడక్షన్ బిహేవియర్ ని వాళ్ళకి ప్రజెంట్ చేస్తాం అప్పుడు వాళ్ళు ఓకే ప్రొడక్షన్ లో త్రీ సెకండ్ ఉంది సో వన్ సెకండ్ అనేది ఈజ్ నాట్ రియలిస్టిక్ అని అర్థం చేసుకుని అప్పుడు వాళ్ళు ఆ ఎస్ఎల్ఏస్ ని రివ్యూ చేసుకుని రీఎస్టాబ్లిష్ చేస్తారు అంతేకాకుండా మనకి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ప్రొడక్షన్ ఎన్వైరాన్మెంట్ యాక్సెస్ ఉంటే ఆ ఇష్యూ ప్రొడక్షన్ లో ఉందా లేదని మనం పార్లర్ గా చెక్ చేసుకోవచ్చు ఓకే సో అందుకని యాక్చువల్ పెర్ఫార్మెన్స్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేయబోయే ముందు మన రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేస్ లోని డైనాట్రెస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ యాక్సెస్ తెచ్చుకొని అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఓకే సో వన్స్ మన టెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మన సర్వర్ సర్వీసెస్ హెల్త్ నిస్ లో మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఓకే సో దట్ మనం నెక్స్ట్ ఏం చేయాలనేది క్లియర్ గా అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ట్రాన్సాక్ట్ స్ మన లోటెస్ లో కంటిన్యూగా ఫైల్ అవుతున్నాయి అప్పుడు మనం డైనా ని యూజ్ చేసి అవి ఎందుకు ఫైల్ అవుతున్నాయి రూట్ కాదు ఏంటనేది క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు కదా చాలా మందికి ఎస్పెషల్లీ కొత్తగా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది అదేంటంటే మనం లోడ్ టెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు దాని లోడ్ టెస్ట్ ని కంటిన్యూ గా చూస్తూనే ఉండాలా మానిటర్ చేసుకుంటూనే ఉండాలా అని సో జనరల్ రూల్ ఏంటంటే మన టెస్ట్ ని నింటర్మీడియట్ గా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం కంటిన్యూ గా టెస్ట్ ని చూడాల్సిన అవసరం లేదనమాట ఓకే ఒకవేళ మన టెస్ట్ ని మిడ్ నైట్ లో షెడ్యూల్ చేస్తుంటే అట్లీస్ట్ ఫస్ట్ థర్టీ మినిట్స్ కొద్దిగా చూసుకుంటే ఆ తర్వాత ఆ టెస్ట్ రిమైనింగ్ డ్యూరేషన్ మనం రన్ చేయవచ్చు ఒకవేళ మనం టెస్ట్ని మిడ్ నైట్లో ప్లాన్ చేస్తున్నట్లయితే ఫస్ట్ థర్టీ మినిట్స్ చూసుకుని టెస్ట్ ఎలా రన్ అవుతుంది ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఫెయిలియర్స్ ఉన్నాయని చెక్ చేసుకుని ఆ తర్వాత రిమైనింగ్ మనం ఆటర్ చేయాల్సిన అవసరం లేదనమాట ఒకవేళ లాగా కొన్ని డే లోనే మీరు టెస్ట్ని షెడ్యూల్ చేస్తున్నట్లయితే మీరు వేరే యాక్టివిటీస్ చేసుకుంటూ పారలల్ గా ఇంటర్మీడియట్లీ ఈ టెస్ట్లో ఏం జరుగుతుంది అనేది కూడా చూసుకోవచ్చు అనమాట సో రియల్ టైంలో పెర్ఫార్మెన్స్ టెస్టర్స్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు సో అప్పుడు ఒక ప్రాజెక్ట్లో టెస్ట్ని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసి వాళ్ళు వేరే ప్రాజెక్ట్లో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఆర్ స్క్రిప్టింగ్ లాంటి చేసుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు టెస్ట్ని ఇంటర్మీడియెంట్లు అంటే మధ్య మధ్యలో చెక్ చేసుకుని ఎలా ఉందన్నది చూసుకుంటూ ఉంటారు ఇన్ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎందుకు వచ్చాయని చెప్పి డైనాట్రైస్ ని యూజ్ చేసి అనలైజ్ చేసుకుంటూ ఉంటారు ఓకే సో వన్స్ మన టెస్ట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ సర్వర్స్ వాయిస్ హెల్త్ మెట్రిక్స్ అంటే సిపియూ మెమరీ డిస్క్ ఇవన్నీ కూడా మనం క్యాప్చర్ చేసుకోవాలి సో మనం డైనాట్రైస్ లో డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తుంటే ఈ మెట్రిక్స్ అన్ని కూడా అక్కడ మనకి క్లియర్ గా విజిబుల్ అవుతూ ఉంటాయి కదా సో అక్కడి నుంచి వాటిని క్యాప్చర్ చేసుకుని మన రిపోర్ట్ లో మెన్షన్ చేసుకుంటాం వాటితో పాటు సర్వీసెస్ యొక్క రెస్పాన్స్ టైం త్రూపుట్ ఫెయిల్యూర్స్ ఈ మెట్రిక్స్ని కూడా మనం క్యాప్చర్ చేస్తాం ఒకవేళ మనకి ఏమైనా బేస్ లైన్ రిజల్ట్స్ కనుక అవైలబుల్గా ఉంటే కరెంట్ టెస్ట్ రిజల్ట్స్ని బేస్ లైన్తో కంపారిజన్ చేసుకొని ఏదైనా డేవియేషన్స్ ఉంటే అవి ఎందుకు డీవియేట్ అయినాయి వాటి రూట్ కాజ్ ఏంటనేది లో ఐడెంటిఫై చేసి మన అబ్జర్వేషన్స్లో మెన్షన్ చేస్తాం అనమాట కొన్ని కొన్నిసార్లు మనం మన రిజల్ట్స్ని ప్రొడక్షన్తో కూడా కంపారిజన్ చేస్తూ ఉంటాం బట్ ఆ కంపారిజన్ చేసేటప్పుడు ఫస్ట్ మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొడక్షన్తో ఇన్ టర్మ్స్ ఆఫ్ కెపాసిటీ ఎలా ఉందనేది అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్షన్ అనుకోండి సో అప్పుడు మన తిరుపతి కూడా ప్రొడక్షన్ యొక్క ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది కదా సో ఆ నెంబర్స్ అనేవి మీట్ అయినాయా లేదనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటాం ఓకే ఒక కామన్ క్వశ్చన్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు అది ఏంటంటే మనకి పెర్ఫార్మెన్స్ టెస్ట్ ఎగ్జిక్యూషన్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి ఒకవేళ అప్లికేషన్ని డైనాట్రస్ మానిటర్ చేస్తూ ఉంటే డైనాట్రస్ని యూస్ చేసి ఎలాగ ఎనాలిసిస్ చేయాలన్న డౌట్ అనేది చాలామందికి ఉంది ఓకే సో ఆ ఎనాలిసిస్ ఎలా చేయొచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మనకి లోడ్ టెస్ట్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా మనం టూ కేటగిరీస్గా చెప్పుకోవచ్చు ఒకటి అప్లికేషన్ రిలేటెడ్ ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కొన్నిసార్లు అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ ఇష్యూస్ వల్ల కూడా వస్తూ ఉంటాయి ఓకే సో ఈ అప్లికేషన్ ఇష్యూస్ లో మనం కామన్గా చూసేది ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం ఇష్యూ అనమాట అంటే మనం టెస్ట్ రన్ చేస్తున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ టైం ఇష్యూ ఏంటంటే మనం అప్లై చేసే లోడ్ అనమాట కొన్ని కొన్నిసార్లు సిమ్లేట్ చేస్తున్న లోడ్ అప్లికేషన్ మేనేజ్ చేయలేదు అనమాట అటువంటి ఈ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి ట్రాన్సాక్షన్స్కి వస్తూ ఉంటాయి ఓకే సో అటువంటి అప్పుడే ఆ ట్రాన్సాక్షన్ యొక్క రెస్పాన్స్ ఏం వాళ్ళ ని మీట్ అవుతుంది అనమాట నెక్స్ట్ అప్లికేషన్ ఇష్యూ త్రూపుట్ డేవియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్ హండ్రెడ్ ని అచీవ్ అవ్వాలని ఉంటుంది బట్ మనం టెస్ట్ చేసినప్పుడు ఓన్లీ ఫిఫ్టీ టీపీఎస్ఏ అచీవ్ అవుతాం అనమాట సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి వన్ రీజన్ ఏంటంటే ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ ఏం ఎక్కువగా రావటం ఓకే సో ట్రాన్సాక్షన్ రెస్పాన్స్ ఏం ఎక్కువగా రావటం వల్ల కూడా మనం త్రూపుట్ అచీవ్ చేయలేము సిమిలర్లీ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్యూర్స్ అవుతున్నప్పుడు కూడా మనం ని అచీవ్ చేయలేము ఓకే అండ్ ఫైనల్లీ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ ఇది కూడా మనం కామన్గా చూస్తూ ఉంటాం యాజ్ అన్ అప్లికేషన్ ఇష్యూ సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇంప్రాపర్ డేటా సెటప్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి ఎన్వైర్మెంట్లో వాటి లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ప్రాపర్గా జరగట్లేదు అన్నమాట అటువంటిప్పుడు ఏముందంటే రిక్వెస్ట్లు అన్ని కూడా ఒక సర్వర్కి వెళ్తాయి కదా సో అప్పుడు షార్ట్ టైంలోనే ఆ సర్వర్ ఓవర్లోడ్ అయిపోతుంది ఏదైనా కొత్త రిక్వెస్ట్లు వచ్చినప్పుడు అవన్నీ క్యూలో ఉంటాయి సో కొంతసేపటి తర్వాత మనం అప్లికేషన్లో ఈ టైమ్ అవుట్స్ అనేవి చూస్తూ ఉంటాం అనమాట సో అప్లికేషన్లో మన ట్రాన్సాక్షన్ టైమ్ అవుట్ అయినప్పుడు మన లో టెస్ట్లో ఉండే ట్రాన్సాక్షన్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది ఓకే సో డైరెక్టర్స్ లో మనకి ఏమైనా అప్లికేషన్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ మనం సర్వీసెస్ అండర్ అప్లికేషన్ అబ్జర్బిలిటీకి వెళ్ళాలన్నమాట ఒకవేళ ఇష్యూ కనుక హై రెస్పాన్స్ టైమ్ అయితే మనం డిస్ట్రిబ్యూటర్ ట్రేసెస్కి నావిగేట్ చేసుకుని ఏదైనా ట్రాన్సాక్షన్ ఆ రిక్వెస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ ట్రాన్సాక్షన్ ఫోలో ఏ పర్టికులర్ లేయర్లో ఎక్కువ టైం తీసుకుంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు అలాగే మనకి రెస్పాన్స్ టైమ్ స్పాట్స్ మెథడ్ హాట్ స్పాట్స్ కూడా ఉన్నాయన్నమాట వాటిని కూడా యూస్ చేసి ఏ పర్టికులర్ కాంపోనెంట్ అనేది ప్రాబ్లమాటిక్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు ఓకే ఒకవేళ మన ట్రాన్సాక్షన్ కనుక ఫెయిల్ అవుతూ ఉంటే మనం డైనమిక్ రిక్వెస్ట్ లోకి వెళ్ళి ఆ ఫెయిల్ అవుతున్న ట్రాన్సాక్షన్ పీరియడ్ని సెలెక్ట్ చేసుకొని వాటి రీజన్స్ ఏంటనేది మనం అనలైజ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో దాని రూట్ కాజ్ ని మనం క్యాప్చర్ చేసుకుని డెవలప్స్ షేర్ చేస్తే వాళ్ళు ఆ ఇష్యూ ఎందుకు వచ్చిందని ఫర్దర్ అనాలిసిస్ చేసుకుంటారు ఓకే ఒకవేళ మన ఇష్యూ కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ అయితే డైనాటర్స్ లో మనం హో స్క్రీన్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అబ్జర్వబిలిటీకి వెళ్ళాలి సో అక్కడ మనం ఆ ప్రాబ్లమెటిక్ సర్వర్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ మనం ఓఎస్ మెట్రిక్స్ అంటే సిపియూ మెమరీ డిస్క్ వాటి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఒకవేళ ఉంటే అవి ఎందుకు ఉన్నాయి డ్రిల్ డౌన్ చేసి ఆ రూట్ కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి ఓకే ఈ ఎనాలిసిస్ స్కిల్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది ఓకే ఎస్పెషల్లీ కొత్తగా ఈ కెరియర్ ని స్టార్ట్ చేసినప్పుడు సో ఎవరు కూడా ఈ స్కిల్ని ఓవర్ నైట్ మాస్టర్ చేయలేరు ఓకే సో ఎప్పుడైనా మనకి ప్రాజెక్ట్స్లో కనుక ఇష్యూస్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆల్వేస్ వాటిని డాక్యుమెంట్ చేసుకొని ఆ ఇష్యూ ఏంటి అది ఎందుకు వచ్చింది దాని రూట్ కాదు ఏంటి దాన్ని ఎలా ఫిక్స్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ మనం క్యాప్చర్ చేసుకున్నట్లయితే ఓవర్ ద పీరియడ్ మనకి చాలా ఇష్యూస్ గురించి తెలుస్తాయి అండ్ అలాగే ఆ ఇష్యూస్ ఏ విధంగా ఫిక్స్ చేయొచ్చు అన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది సో మీరు మీ టెస్ట్ లో వచ్చే ఇష్యూస్ అన్నిటిని కూడా ప్రాపర్గా క్యాప్చర్ చేసుకుని ఒకవేళ వాళ్ళు అప్లికేషన్ టీమ్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్ కానివ్వండి ఆష్యూని ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫిక్స్ చేశారు దాని రూట్ కాజ్ ఏంటి అనేది కూడా తెలుసుకోవడానికి ట్రై చేయాలన్నమాట అప్పుడే మనం ఫ్యూచర్లో అటువంటి కనుక ఇష్యూ వస్తే మనమే రికమెండ్ చేస్తాం అనమాట దాన్ని ఎలా ఫిక్స్ చేయాలన్నది ఓకే సో ఈ విధంగా ఈ అనాలిసిస్ స్కిల్స్ ని మనం మాస్టర్ చేసుకోవచ్చు సో దర్శన్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అన్ని చూసినందుకు ఐ హోప్ ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను ఇన్ కేసు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కూడా నేను ఆల్రెడీ గిటాబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ ని డిస్క్రిప్షన్లో షేర్ చేశాను ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటారు దీనితో మాడ్యూల్ సెవెన్లో నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి ఓకే సో నేను మిమ్మల్ని మాడ్యూల్ ఎటుతో కలుస్తాను అంతవరకు టేక్ కేర్ స్టే సేఫ్ అండ్ కీప్ ప్లానింగ్